గుంటూరు జిల్లా కొత్తపేటలో సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురిచేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లోనే ఈ రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రానికి రెండు కళ్లుగా ఉన్న అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు నిలువుటద్దంగా ఉందని జంగాల అన్నారు. నిర్మలా సీతారామన్ గారు రకరకాలైనటువంటి సామెతలతో కూడినటువంటి పద్ధతుల్లో 2.5 గంటల పాటు చేసినటువంటి బడ్జెట్ ప్రసంగం భారతదేశంలో ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గ ప్రజలకు కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమాత్రం ఉపయోగపడని పద్ధతుల్లో ఈ బడ్జెట్ కొనసాగింది. పెట్రోల్ డీజిల్ ధరల రేట్లు ఇప్పటికే మురిగి నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉంటే బీజేపీ మార్పు పెంపుదలని నిన్నటి నుంచే ప్రారంభించారు. డీజిల్ మీద 2.35 రూపాయలు, పెట్రోల్ మీద 2.25 రూపాయలు పెంచుతూ ఆంధ్ర ప్రజల వ్యతిరేక బడ్జెట్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఈ బడ్జెట్ని పునఃసమీక్షించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ అంకెల కారణి మోసపూరితమైనటువంటి బడ్జెట్ తప్ప మరొకటి కాదని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.